హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలను కూడా ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అనమాట. ఈ 2024 మార్చి 14 లోపు ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పని తప్పకుండా చేయాలి, లేదంటే కనుక ఆధార్ నంబర్ ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది, అంటే ఆగిపోతుంది. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త, ఓకేనా? సో ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంటో నాకంటే బాగా మీకే తెలుసు. సో మనము చేయాలి అనుకుంటున్న చిన్న పని నుంచి పెద్ద పని వరకు, అంటే సో మనము ఏం చేయాలి అనుకున్నా, మనము ఎక్కడికి వెళ్ళినా, వేటిని అప్లై చేసుకోవాలి అనుకున్నా, ప్రతి దాన్ని కూడా ఆధార్ కార్డు అనేది ఉండాలి, తప్పకుండా మ్యాండటరీ. అలాంటి ఆధార్ కార్డు ఒక్కసారిగా ఇనాక్టివ్లోకి వెళ్ళిపోతాయి, ఐ మీన్ ఆగిపోతే సో మనం ఉన్నా లేనట్టే అనమాట. అంటే ఇనాక్టివ్ అయిన ఆధార్ కార్డు నంబర్ని యాక్టివేషన్ చేసుకోవడం చాలా కష్టం అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పని తప్పకుండా చేయాలి. ఆ పని ఏంటంటే కనుక ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్. అసలు ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎవరు చేసుకోవాలి అంటే కనుక, సో 2016 ముందు ఎవరైతే ఆధార్ కార్డుని తీసుకున్నారో వారు తప్పకుండా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేసుకోవాలి. అసలు డాక్యుమెంట్ అప్డేట్ ఎందుకు చేసుకోవాలి? ఫ్రెండ్స్, 2016 ముందు మనం ఎలాంటి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయకుండానే, ఐ మీన్ ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వకుండానే మనం ఆధార్ కార్డుని అయితే పొందుకున్నాం, ఐ మీన్ తీసుకున్నాం అనమాట. సో అప్పుడు మనము ఎలాంటి డాక్యుమెంట్స్ని ప్రూఫ్స్ని ఇవ్వలేదు కాబట్టి, సో ఇప్పుడు మనము సబ్మిట్ చేయాలి, ఐ మీన్ మన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. ఫలానా ఈ డాక్యుమెంట్స్ ద్వారా తీసుకున్నట్టు, ఓకేనా? ఆ డాక్యుమెంట్స్ ఏంటి అంటే కనుక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ఈ రెండింటికి మనము ఏవైనా ప్రూఫ్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఐ మీన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనము ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చాలామంది ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవడం వలన మన ఆధార్ కార్డులోని అడ్రస్, నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అప్డేట్ అవుతాయని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అలా ఏమీ అప్డేట్ అయితే అవ్వవు. ఆధార్ అప్డేట్ వేరు, ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ వేరు అనమాట, ఓకేనా? సో ఆధార్ అప్డేట్లో మీ ఫోటో, మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, బయోమెట్రిక్ అప్డేట్స్ ఇవన్నీ కూడా ఆధార్ అప్డేట్లో వస్తాయన్నమాట. ఆధార్లో చేంజెస్ అవుతాయి, ఆధార్ డాక్యుమెంట్లో ఎలాంటి చేంజెస్ అయితే అవ్వవు, ఓకేనా? సో దీని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కోసం మనం ఎక్కడికి వెళ్ళాలి? సో ఎక్కడికి వెళ్లకుండానే ఇంట్లోనే కూర్చొని మీ మొబైల్ ఫోన్తో ఆన్లైన్ ద్వారా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవచ్చు, లేదా మీరు మీ సేవా సెంటర్స్, ఆధార్ సెంటర్స్ కూడా వెళ్ళొచ్చు. బట్ అక్కడ మీకు 50 రూపీస్ని అయితే ఛార్జ్ చేస్తారు. సో లేదంటే మీ మొబైల్ ఫోన్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్, 1 రూపాయి కూడా పే చేయకుండానే మీరు ఫ్రీగా డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిది కూడా చేసి ఇవ్వండి. ఇన్యాక్టివ్ కనుక అయ్యిందంటే దాన్ని యాక్టివేషన్ చేసుకోవడం కష్టము. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇంట్లోనే కూర్చొని ఏ విధంగా ఫ్రీగా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ని మీరు ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. అండ్ ఏమాత్రం లేట్ చేసుకున్న టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మీ మొబైల్ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకోండి. సెర్చ్ బార్లో మీరు myaadhar.uidai.gov.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు మై ఆధార్ అఫీషియల్ పోర్టల్, ఐ మీన్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ లింక్పై మీరు ట్యాప్ చేయగానే డైరెక్ట్గా మీరు రీడైరెక్ట్ అయితే అయిపోతారు ఈ పేజీలోకి, ఓకేనా? సో వన్స్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత వెబ్సైట్ అనేది ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అనమాట. టాప్లో మీకు ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది, లాగిన్పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. అండ్ కింద మీకు కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని పక్కన ఎంటర్ క్యాప్చా అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఇలా మీరు ఎంటర్ చేసుకొని లాగిన్ విత్ ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీకు మీ ఆధార్ కార్డుకి రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీని తెచ్చి ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేసుకోవాలి. సో మీరు లాగిన్పై క్లిక్ చేయగానే సో మీరు డాష్ బోర్డ్లోకి ఈ విధంగా లాగిన్ అయితే అయిపోతారనమాట. సో మీరు లాగిన్ అయ్యారా లేదా అని తెలుసుకోవడానికి టాప్ రైట్ సైడ్లో మీ యొక్క ఆధార్ ఫోటో ప్రొఫైల్ పిక్ అనేది కనిపిస్తూ ఉంటుంది, ఓకేనా? సో దానిపై క్లిక్ చేస్తే కనుక మీ ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ ఫ్లిప్ ఆధార్ కార్డుపై క్లిక్ చేయగానే బ్యాక్ సైడ్ మీ ఆధార్ అడ్రస్ని అయితే ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అనమాట, ఓకేనా?
సో మీరు ఈ విధంగా లాగిన్ కావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు సర్వీసెస్ అయితే ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అనమాట. మొదట్లోనే మీకు డాక్యుమెంట్ అప్డేట్ అని చెప్పేసి ఉంది కదా, డాక్యుమెంట్ అప్డేట్, సో దానిపై మనం క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఈ సర్వీస్ ని మీరు మార్చి 14 వరకు ఫ్రీగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిది చేసేయండి. అండ్ కింద మీకు నెక్స్ట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇంకోసారి నెక్స్ట్ పేజ్ క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీకు ఈ విధంగా మీ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ లైక్ మీ పేరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్ కార్డులోని అడ్రస్ చూపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు ఐ వెరిఫై దట్ ద అబౌ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. తర్వాత మీరు నెక్స్ట్ పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు అప్లోడ్ సెక్షన్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు POI ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ కింద మీరు POA ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ఈ రెండింటికి కూడా మీరు ప్రూఫ్స్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో POI ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో నేను ఓటర్ ఐడి కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఓకేపై క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. అండ్ కంటిన్యూ టు అప్లోడ్పై క్లిక్ చేసుకోవాలి. అండ్ మనకు ఈ విధంగా మన యొక్క ఫైల్ మేనేజర్ అయితే చూపిస్తూ ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకొని మన ప్రూఫ్ డాక్యుమెంట్ అదే PDF ఏదైతే ఉందో దాన్ని మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఈ విధంగా అప్లోడ్ అనేది కావడం జరుగుతుంది అనమాట. అండ్ కింద స్క్రోల్ చేయండి, POA ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అనమాట. సెలెక్ట్ వాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ టైప్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఏ ప్రూఫ్ని మీరు సబ్మిట్ చేయాలనుకుంటున్నారు ఆ డాక్యుమెంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేను ప్రూఫ్ ఆఫ్ అడ్రస్లోనూ కూడా ఓటర్ ఐడి కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ అని చెప్పేసి దానిపై క్లిక్ చేసుకొని సో మళ్ళీ అదే PDF ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనము ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. అప్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఈ విధంగా మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేను రెండింటికి కూడా ఓటర్ ఐడి కార్డ్ని అయితే ఇచ్చేసాను అనమాట. అండ్ కింద మనకు ఐ హియర్ బై గివ్ మై కన్సెంట్ దట్ ద అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై ఇది టిక్ మార్క్ పెట్టుకొని నెక్స్ట్ పై క్లిక్ చేసుకోవాలి. ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ డెమోగ్రఫీ డీటెయిల్స్ ఇన్ ద, సో అంటే మీ ఆధార్ కార్డులో ఉన్న డేటా అండ్ మీరు అప్లోడ్ చేస్తున్నటువంటి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, సో మ్యాచ్ అయ్యే విధంగా మీరైతే చూసుకోవాలి. ఓకేనా? అంటే అక్కడ ఇక్కడ కూడా డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు ఓకేపై క్లిక్ చేసుకోవాలి. సో వన్స్ మీరు ఓకేపై క్లిక్ చేయగానే కొన్ని సెకండ్స్ ఈ విధంగా లోడింగ్ అనేది కావడం అయితే జరుగుతుంది. వెయిట్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. కింద సబ్మిట్ అని చెప్పేసి ఉంది కదా, సబ్మిట్పై క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇంకోసారి కొన్ని సెకండ్స్ ఈ విధంగా లోడింగ్ అనేది కావడం జరుగుతుంది. ఫైనల్గా మీకు ఈ విధంగా సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. అంతే ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ ఇక్కడ మీకు డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేయండి. మీ అక్నాలజ్మెంట్ స్లిప్ అనేది PDFలో డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. సో దాన్ని మీరు ఓపెన్ చేసి చూడండి. అక్నాలజ్మెంట్ స్లిప్లో SRN సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఆ నెంబర్ ద్వారా మనం అయితే యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది మనం అయితే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఏ విధంగా అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో సింపుల్గా SRN సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ని అయితే మీరు కాపీ చేసుకోండి. హోమ్ పేజీలోకి, లాగిన్ పేజీలో కాకుండా హోమ్ పేజీలోకి ఈ విధంగా వచ్చేసిన తర్వాత సో ఇక్కడ మీకు చెక్ ఎన్రోల్మెంట్ అప్డేట్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. అండ్ మీకు వచ్చిన SRN సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు ఎంటర్ చేసుకొని కింద కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. సబ్మిట్పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా స్టేటస్ అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా కూడా మీరు మీ యొక్క స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు. 5 to 7 days అయితే పడుతుంది అనమాట. సో అప్డేట్ కావడానికి వెయిట్ చేయండి. కొన్నిసార్లు మాత్రం లేట్ అవ్వచ్చు. ఓకేనా? సో అంతే ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు డాక్యుమెంట్ అప్డేట్ అయితే చేసుకోండి. వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.